హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. అంతకన్నా ముందు మీరు ఖచ్చితంగా రంగు ఎంచుకోవడం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో కలర్ ఐడెంటిఫికేషన్ గురించి క్లియర్గా వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 3 జూలై 2022 అండి. సో ఈరోజు ఆదివారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి కాకి డేగలు, చింతపండు డేగలు అండి. కాకి డేగల్నే, చింతపండు డేగల్నే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. సో ఈ కాకి డేగల్లో కానీ, చింతపండు డేగల్లో కానీ మ్యాక్సిమం కోడి చూపు అనేది, కోడి ఈక అంటే తెలుపు ఈకలు అనేవి ఉండకుండా చూసుకోండి. కాకి డేగలు, చింతపండు డేగల్లో కోడి ఈక అంటే కోడి చూపు అంటే తెలుపు ఈకలు అనేవి ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. చూపులకి విజయం సాధించినటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సీత్వాలు, ఎర్రబొట్ల సీత్వాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, పచ్చ కాకులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సీత్వాలు, ఎర్రబొట్ల సీత్వాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, పచ్చ కాకులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు అనమాట. చూపులకి విజయం సాధించినటువంటి రంగులు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. అలాగే ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోండి. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ ఓడిపోయే రంగుల్లో మ్యాక్సిమం కాకి చూపు అనేది ఉండకూడదండి. కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, అలాగే నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు. సో ఈ ఓడిపోయే వాటిలో కాకి చూపు అనేది ఉండకూడదు. మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఈ జాములో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:20 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు లేదా నెమలి కక్కెరలు అన్నమాట. నెమలి పింగళ, నెమలి కక్కెరలు. సో ఇవి ముసుగులకి, జోళ్ళకి ఉపకరించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మ్యాక్సిమం నెమలి పింగళకు కానీ, నెమలి కక్కెరకు కానీ కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. కాకి చూపు అనేది ఉండకూడదు నెమలి పింగళ లేదా నెమలి కక్కెర. సో మీకు క్లియర్గా చూసుకోవచ్చు, ఇది ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. చూపులకి విజయం సాధించినటువంటి రంగులు పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సీత్వాలు, డేగ పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పసింగళ సీత్వాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులండి. పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సీత్వాలు, డేగ పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పసింగళ సీత్వాలు. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, అలాగే కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి రంగులండి. శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఈ జాములో ఓడిపోయేటటువంటి రంగులండి. అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళ కలగలిసినటువంటి రంగులు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జాములో అధికంగా ఉంటాయి. సో దయచేసి గమనించి మీరు తప్పనిలు వేసుకోండి. అలాగే గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మీరు వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు కోడి ఎర్ర నెమలు అండి. కోడి డేగ లేదంటే కోడి ఎర్ర నెమల్ని ఈ జాములో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే ఈ కోడి డేగలకు కానీ కోడి ఎర్ర నెమలకు కానీ మ్యాక్సిమం కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. చూపులకి విజయం సాధించినటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలండి. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో ఇక్కడ మళ్ళీ చూసుకోండి క్లియర్గా. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు క్లియర్గా చూసుకోండి. అలాగే ఈ ఓడిపోయే రంగుల్లో చూసుకున్నట్లయితే కోడి చూపు అనేది, కోడి చూపు అలాగే డేగ చూపు అంటే తెలుపేకలు, ఎరుపేకలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఈ తెలుపేక, ఎరుపేక అనేది గెలిచే వాటిలో ఎక్కువగా ఉంటాడు చూసుకోండి. ఓకేనా? ఎరుపేకలు అనేవి గెలిచే వాటిలో అంటే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి ఉప్పుకొలిచినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి రంగులండి. సో లైట్గా తోకలో కానీ రెక్కలో కానీ ఒక ఏక తెలుపు ఉంటే సరిపోతుందండి. కాకి నెమలి రంగులు లైట్గా తోకలో తెలిపేకుంటే ఇంకా చాలా మంచిది. కాకి నెమలి రంగులు అనమాట మెయిన్. సో ఇది ముసుగులకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైల అబ్రాసులు, అలాగే కోడి అబ్రాసులు. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబుట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలండి. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓటమి పాలేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పసింగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ఈ రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో నెమలి చూపు అనేది ఈ జామ్లో ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అనమాట. సో దయచేసి ఎక్కువగా నెమలి చూపు ఉన్నటువంటి కోళ్ళనే ఎక్కువగా ఉపయోగించుకోండి. సో వాటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ జామ్లో. అలాగే చివరగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు అలాగే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ రంగులండి. కోడి పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట కోడి పింగళాలు. అలాగే చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, అలాగే కోడి నల్ల కక్కెరలు. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో దీంట్లో వచ్చేసరికి
మ్యాక్సిమం ఎరుపు ఈకలు అనేవి తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఈ గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని కోడిపింగలా కావచ్చు. సో ఈ గెలుపులో ఉన్నటువంటి చూపులోకి గెలిచినటువంటి రంగులన్నింటిలో కూడా ఎరుపు ఈకలు అనేవి లేకుండా చూసుకోండి మ్యాక్సిమం. అంటే డ్యాగ చూపు అనేది ఉండకూడదు వీటికి. సో వీటికి మీరు ఏదైతే వేసుకోవాలనుకుంటున్నారో వాటికి డ్యాగ చూపు అనేది ఈ జామలో ఉండకూడదు. అలాగే ఈ జామలో ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఓటమి పాలాడేటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు అన్నమాట. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు అండి. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఓటమి పాలేటటువంటి రంగుల్లో కోడి చూపు అనేది ఎక్కడ ఉండకూడదండి. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, సో వీటన్నిటిలో కూడా కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు ఉన్నటువంటి శుద్ధ నెమళ్ళు కానీ, శుద్ధ డ్యాగలు కానీ కోడి చూపులు ఉన్న వాటి మీద మీరు వేసుకుంటే తిరకాస అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఈ జామ్లో కోడి చూపు అనేది ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు గెలిచే రంగుల్లో చూసుకున్నట్లయితే కోడి చూపు కంపల్సరీగా ఉండాలి. అలాగే ఓడిపోయే రంగుల్లో కోడి చూపు అనేది ఉండకూడదు. సో ఇక్కడికి మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే గెలిచే రంగుల్లో కోడి చూపు అనేది కంపల్సరీగా ఉండాలి, అలాగే ఓడిపోయే రంగుల్లో కోడి చూపు అనేది ఉండకూడదు. సో మీరు క్లియర్గా ఇది గమనించి తప్పనిలు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మకా నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాగ మీద డేగ పిచ్చుక వన్న కోడి అనే రంగులే తొడిపోతాయి. కోడి మీద పింగళ నెమలి అనే రంగులే తొడిపోతాయి. అలాగే ఎర్ర నెమల మీద నల్ల నెమలు ఓడిపోతుంది. శుద్ధ డేగ మీద తెల్ల డేగ ఓడిపోతుంది. డేగ మీద నెమలు ఓడిపోతుంది. మైలా నెమల మీద పసింగల నెమలి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. మకా నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి నక్షత్రాన్ని, జాముని రెండింటిని కూడా క్లియర్గా చూసి మీరు వంతులు వేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అంటే ఖచ్చితంగా గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద వేసుకోవాలి. మీ కోడి గెలుపులో ఉండాలి, అవతల కోడి ఓటమిలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీ కోడి యొక్క రంగు అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి యొక్క రంగు అనేది మీకు తెలిసి ఉండాలి. ఈ రెండు తెలుసున్నప్పుడు మాత్రమే మీకు ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన పాయింట్, మూడో పాయింట్ వచ్చేసరికి ఖచ్చితంగా జాముల్ని, నక్షత్రాన్ని రెండింటిని చూసుకొని కంపల్సరీగా వేసుకోవాలి. జాములో, నక్షత్రంలో రెండింటిలో కూడా గెలుపులో ఉండేటట్టుగా మీరు చూసుకొని ఖచ్చితంగా తప్పినలనే వేసుకోవాలి. కంపల్సరీగా మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.